చిత్ర పరిశ్రమను కూడా మాట్లాడా, నాకేం సరదానా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడానికి? నాకు అసలు కాదు, కాకపోతే అది రాష్ట్రంలో భాగం. ఎందుకంటే మన సినిమాలు చూస్తాం, నా నచ్చుతాం, మన హీరో ఏ హీరోని చప్పట్లు కొడతాం. వాళ్ళందరూ నన్ను అడిగి, వాళ్ళందరిలో వాళ్ళల్లో కొంతమంది నా నిర్మాతలు కూడా మర్చిపోతారు. వాళ్ళు వచ్చి అడిగారు, ఇలా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలో తెలియట్లేదంటే, వాళ్ళు రేట్ల గురించి కూడా కాదు, ప్రభుత్వం కంట్రోల్లోకి మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఏం చేయాలి? అందరి దృష్టిని ఇబ్బందులు పెట్టుకొని అందరికంటే మాట్లాడాలని అందరికీ భయం కదా, ఇబ్బందులు పడతారు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదంట్లా. సో వాళ్ళందరి తరపున ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా నాలుగు గోడలు చెప్తాను, ఎందుకంటే బలంగా మాట్లాడగలంటే నాలుగు గోడలు వచ్చి నా దగ్గర చెప్పి చెప్పి ఏం చేస్తారు? చెప్పచ్చు కదా బయట అంటారు, మళ్ళీ నీళ్ళు నవ్వులుతారు. ఆ విసుగు తట్టుకోలేక చెప్పాను. అది వాళ్ళు చేస్తారో చేయరో నాకు అనవసరం, ఎందుకంటే మనకి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఒక 2000 కోట్లు అది చాలా చిన్న పరిశ్రమ అది, కాబట్టి దాని ప్రభావితం ఎక్కువ అనుకోండి, గోల ఎక్కువ. అంతేగాని నాకు దాంట్లో దాంట్లో నుంచి నేను కోరుకున్న దగ్గరలో ఏంటంటే సమస్య ఉంది గుర్తించమని చెప్పాను తప్ప అంతకుమించి నాకు పెద్ద వేరే ఏం లేదు. మీరు సాల్వ్ చేసుకుంటారు, ఎందుకంటే నేను ఎలాంటి ఉండో చెప్తాను మీకు. నా సినిమాను ఉచితంగా వదిలేస్తాను, వీళ్ళు టికెట్ లేదు మేము ఉచితంగా వదిలేస్తాను, నాకు పెద్ద ఇష్యూ కాదు. నాకు అది నా నిజంగా నా సినిమా పెద్ద ఇష్యూ కాదు. నా సినిమా నా కోసం నేను ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు 10 మంది కోసం నిలబడతాను. లాస్ట్ టైం సీఎం గారికి చెప్పింది, మొన్న మంత్రి గారికి కూడా ఆ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మీటింగ్లో జరిగినది ఏదైతే చాలా సానుకూలంగా అఫీషియల్స్ కానీ మంత్రి గారు కానీ మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడారు. అవి మేము ప్రాపర్గా చాలా పాజిటివ్ అంటే గవర్నమెంట్ తొందరలో ఏపీ గవర్నమెంట్ మాకు ఏమి చేయబోతుందని చాలా హ్యాపీగా పాజిటివ్గా వెళ్ళాం. పోతే మేము అది ఇండస్ట్రీలో అందరికీ కన్వే చేయలేకపోయాం. సో ఏపీ గవర్నమెంట్ ఇలా ఇలా సానుకూలంగా ఉంది వీటి మీద. సో దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇన్సిడెంట్స్ మీద ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత మేము మంత్రి గారిని వాళ్ళ అందుకే కలవటానికి వచ్చాం. సో దానికి సంబంధించిన అన్ని మంత్రి గారికి ఇందాక వినియోగించుకున్నాం. అంటే మా ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్స్, లాస్ట్ టైం చెప్పిన ఎగ్జిబ్యూటర్స్ ప్రాబ్లమ్, ఇప్పుడున్న పాండమిక్లో జరుగుతున్న సమస్యలు. సో మళ్ళీ రిపీటెడ్గా మంత్రి గారికి మేము చెప్పుకొని సీఎం గారికి కన్వే చేయమని రిక్వెస్ట్ చేయటం. ఇట్స్ ఎ టోటల్ సినారియో. దయచేసి మళ్ళీ అందరికీ కాంట్రవర్షియల్లోకి మా సినిమాని తీసుకెళ్ళకండి. రాజకీయం వేరు, ప్రభుత్వాలు ఎప్పుడు మాకు ఇండస్ట్రీకి సానుకూలంగా ఉంటాయి. రాజకీయం వల్ల సినిమాకి ఏ రకంగా డ్యామేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీడియా వారి కూడా ఉంది. ఇది మా ఇండస్ట్రీ తరఫున రిక్వెస్ట్.